మొన్నటి వరకు నవంబర్ 1 దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకున్న రోజు. 4.5 ఏళ్లుగా ఎదురు లేకుండా సాగుతున్న మోడీ హవాకు బ్రేకులు తప్పవని నమ్మకం కలిగిన రోజు. ఏకపక్షంగా ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్న ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు, ఒక సైన్యాన్ని సిద్ధం చేసేందుకు తొలిబీజం పడిన రోజు. 2 దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి దేశం కోసం 2 పార్టీలు కాంగ్రెస్ టీడీపీ ముందుకు వెళ్లాలని నిర్ణయించిన వేళ. ఆ రోజు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత రాహుల్ నివాసంలో మీడియా సమావేశంలో చంద్రబాబుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన ప్రాధాన్యత చూసి జాతీయ మీడియానే ముక్కులు వేలేసుకున్న వేళ దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు శ్రీకారం జరిగింది. మోడీని ఎదుర్కొనే శక్తులు బలోపేతం అవుతున్నాయన్నది ఆ చర్చల సారాంశం. గతంలో అనేక సమయాలలో కేంద్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించిన చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారన్న చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అనుబంధంగా మరో చర్చను కూడా జాతీయ మీడియా ముందుకు తెచ్చింది. అదే వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు ముంచుకొస్తున్నారనేటువంటి ఒక సెక్షన్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే తాను ప్రధాని పదవి కోసం జాతీయ స్థాయిలోకి వెళ్తున్నట్టు జరుగుతున్న ప్రచారంతో లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించిన చంద్రబాబు దానికి ఆదిలోనే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మోడీ వ్యతిరేక కూటమిని ఒక్కటి కానివ్వకుండా చేయాలన్న తలంపుతోనే ఈ తరహా ప్రచారాన్ని బీజేపీ వర్గాలు ముందుకు తెచ్చాయన్న వాదన వినిపిస్తోంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేయనున్నట్టు తేల్చి చెప్పారు. పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు ఈ విషయం చెప్పాయి. ఆయనకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచన లేదని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈసారి ఢిల్లీ వెళ్తారేమోనని పార్టీలో కొన్ని వర్గాలు అంటున్నాయి. అటువంటి అవకాశమే లేదని టీడీపీ ఉన్నత స్థాయి వర్గాలు తేల్చి చెప్పాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేస్తున్నారు, లోక్సభకి పోటీ చేయరు. ఎలాంటి అపోహలకి ఆస్కారం ఇవ్వకుండా చూసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రథమ ప్రాధాన్యత రాష్ట్రమే, విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రను అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతగా పనిచేస్తున్నారు. అంతకు మించి అక్కడ మరో పాత్ర తీసుకోవడానికి ఆసక్తిగా లేరు అంటూ అఫీషియల్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటీ అయిన సందర్భంగా కూడా చంద్రబాబు ఈ విషయం చెప్పినట్టు సమాచారం ఉంది. అయితే చంద్రబాబు పీఎం కావాలనే చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అలా ఫీల్ అవుతున్నట్టయితే చంద్రబాబు ఫర్ పీఎం అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.